పొదుపు సంఘాల పేరుతో స్థానిక ప్రజలను లోన్ ఇస్తామని ఆ లోన్ వచ్చిన వెంటనే 7-10% ఇవ్వాలని బెదిరిస్తున్న సిఓఆర్పిల ఉదంతం వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం మలకాపురం 61-62 వార్డులో పొదుపు సంఘాల నుంచి దోపిడీ చేస్తున్న సిఓ కొన్నమ్మ ఏకపాత్రాభినయం చేస్తూ కొందరికి లోన్లు సైతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల వరకు వచ్చే రుణంపై 10,000 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ సిఓ కొన్నమ్మ తమ బ్యాగులు నింపుకుంటుంది. నువ్వు ఏమన్నా సిఓ గారు అలాగైతేనే నిజం చెప్పాలి. ఎప్పుడైనా 3,500 సిఓ గారికే ఇవ్వాలి అని అన్నావా లేదా? మీకు జీతాలు ఉన్నాయా లేదా? మీకు జీతాలు ఉన్నాయా లేదా? మీకు జీతాలు లేదా? అవును మీ జీతాలు అలాగని దూచేస్తారా? అలాగని దూచేస్తారా అని అడిగాను. నార్మల్ ఖర్చులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చినప్పుడు కానీ ఇచ్చినప్పుడు నేను ఏం కోసం సాక్షిగానా నేను చెప్తున్నాను. ఎక్కడ సంతకాలు కూడా మేడం గారు సంతకం పెట్టాలి కదా? నార్మల్ ఖర్చులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చినప్పుడు కానీ ఇచ్చినప్పుడు నేను ఏం కోసం సాక్షిగానా నేను చెప్తున్నాను. ఎక్కడ సంతకాలు కూడా మేడం గారు సంతకం పెట్టాలి కదా? భయంతోనే ఎత్తున్నారు కొంతమంది అయితే. నువ్వు 3,500 ఇవ్వాలన్నావా? 3,500 ఇవ్వాలన్నావా?
మాకు 750 లక్షలు తప్పెట్టాం మేము. అలా కాదు అలా చేసేప్పమని ఇలా చేసేప్పమమ్మా కష్టపడతామమ్మా అని అబ్బాయి అబ్బాయి ఆ పోలమ్మ నేను మీకు ఏం చెప్పానమ్మా మీరు బాగా వినండి అమ్మ మాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు మీరు ఎప్పుడైనా ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీకు మాకు 100 సంవత్సరాల మధ్య గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ భాగస్వాములలో మేము ఏదైనా అధికారంగా గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఆన్లైన్ లైన్ వచ్చేసి మేము ఏమి అడగదు ఏదో మీకు కలిగింది ఆందోళన తీసుకొని ఇగో 5 లక్షలు అయితే 2000 ఎంత ఇస్తారు నాకు ఇగో 5 లక్షలు దాంట్లో పోయి కలిపి 3000 ఎంత ఇస్తారు మీరు మాట్లాడుతూ మీ గ్రూప్ అందరితో అప్పుడు లక్షకి 500 ఏదో ఇవ్వాలంటే 61వ వార్డు యూత్ లీడరు మల్కాపురం సమీపంలో నివాసం ఉంటున్నాను నేను నాకు చాలామంది సిఓ గౌరవ ఉన్నతాధికారి సిఓ గారి మీద కొండం గారి మీద కంప్లీట్ చేయడం జరిగింది నేను కంప్లీట్ చేసిన పక్షాన నేను వెళ్ళి అడిగాను ఆవిడని అడిగితే ఆవిడ చెప్పడం ఒకటే వర్షం చెప్పింది నాకు ఇంతకీ నువ్వు ఎవరు అసలు అని చెప్పేసి నన్ను అసభ్యకరమైన పదజాలంతో తర్వాత ఎవరిని చెప్పారు ఎవరైనా చేపిస్తున్నారా ఇది అన్నట్టుగా మాట్లాడిందండి నేను అడిగాను ఎందుకమ్మా నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే మనకి పేద బడుగు బలహీన వర్గాల్ని డెవలప్ చేయడం కోసం డోక్రా రుణాలు ఇస్తే మీరు ఆ రుణాల్లోని మీరు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు అంటే నాకు ఇష్టపడేస్తున్నారు జనం డబ్బులు అని చెప్పేసి చెప్పడం జరిగింది జనాలు ఇష్టపడి ఇవ్వట్లేదమ్మా నీకు భయపడేస్తున్నారు నీ దగ్గర ఒక సంతకం ఉంది కదా ఉన్నతాధికారి కదా అందువల్ల నీకు జనాలు ఇవ్వడం జరుగుతుంది కేవలం భయంతోనే ఇస్తున్నారు తర్వాత ఆవిడ క్షుణ్ణంగా చెప్పింది నా వ్యక్తిగత మనోభావాల మీద కూడా దెబ్బతీస్తూ విధంగా మాట్లాడి మా ఫ్యామిలీ విషయం కూడా మాట్లాడింది మీ అమ్మగారి దగ్గర డబ్బులు నేను తీసుకోను మిగతా అందరి దగ్గర కూడా తీసుకుంటానన్నట్లుగా మాట్లాడింది గతంలో కూడా ఆర్పీలు ఎలాగే చేశారు నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో కార్పొరేటర్ దగ్గర చెప్పాను ఇదే చెప్తాను తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి చెప్పాను ఇదే చెప్తాను మీ పార్టీ పెద్దలు ఎవరి దగ్గరకు వచ్చినా విజయారెడ్డి గారి దృష్టిలో పెట్టినా సీఎం గారి దృష్టిలో పెట్టినా ఇదే చెప్తానని చెప్పేసి గట్టిగా మాట్లాడి తర్వాత ఏంటంటే కొంతమంది ఆర్పీలు ఏంటంటే ఈవిడ ఏంటంటే వ్యక్తిగతంగా ఈవిడ ఎన్వైరన్మెంట్తో కొంతమంది ఆర్పీలు ఈవిడ హోల్డ్లో పెట్టుకోని భయంతో ఈవిడ లోన్లు చెయ్యదని భయంతో కొంతమంది ఆర్పీలు ఏంటంటే ఈవిడికి వత్తాసు పలకడం విషయం ఏంటంటే కొంతమంది ఆర్పీలు బెదిరించి కూడా పని చేయించుకున్నటువంటి ప్రస్థానం ఇక్కడ కనబడుతూ ఉందండి తర్వాత మళ్ళీ వార్డులోని అసలు నీకు చెప్పనవసరం లేదు నా దగ్గర 400 గ్రూపులు ఉన్నాయి ఈ 400 గ్రూపులకి సమాధానం చెప్పుకోవాలి నేను ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా మొత్తం అందరినీ భయపెడుతూనే కేవలం ఒక భయంతో సీఓ అంటే ఒక భయంతో కూడిన వాతావరణంగా ఈరోజు ఈవిడ పెట్టి వీళ్ళందరిని మభ్య పెడుతూ వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నది దీనికి ఏంటంటే కొంతమంది ఆర్పీలు ఎంకరేజ్ చేస్తున్నారు కొంతమంది అందరూ మంచోళ్ళు అందరూ కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు అలా అనేసి అందరూ చెడ్డోళ్ళు కాదు కేవలం ఈవిడతో భయంతో ఏంటంటే ఆర్పీలు కూడా ఈవిడ అండర్లోనే పనిచేయడం జరుగుతుంది ఇది తక్షణమే ఏంటంటే ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటువంటి ఆర్పీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి సిఓ గారు ఏంటంటే లోన్ తీసుకున్న గ్రూపుల దగ్గర 10-5% డబ్బులు తీసుకొని సంతకం పెడతాను లేదంటే సంతకం పెట్టను అని చెప్పేసి ఆర్పీలతో అవినీతి రహితంగా పెట్టించి ఇలా చేయడం ఇలాంటి సిఓ గారు తక్షణమే మా ఏరియాలో ఉండడానికి దయచేసి వీలు లేదండి దయచేసి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాను